అన్ని శాఖల సమన్వయంతో తుఫాన్ వల్ల జంతు ప్రాణ నష్టం జరగకుండా అరికట్టామని గంగవరం తహసీల్దార్ మురళి తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గంగవరం మండలంలో తుఫాన్ వల్ల 1070 ఎకరాల్లో వరి రాగి 47 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. శంకరాయలపేట చెరువు బ్యాక్ వాటర్ వల్ల గుండుగల్లో 30 ఇళ్లలోకి నీరు చేరిందని వారందర్నీ పునరావాస కేంద్రాలకు తరలించి వారికి భోజన వసతి కల్పించామన్నారు. 30 కుటుంబాలకు 25 కేజీల బియ్యం నూనె పప్పు ఆలుగడ్డ ఉల్లిపాయలు తదితర 5 రకాల వస్తువులు అందించామన్నారు. 30 కుటుంబాలకు 2000 చొప్పున అందిస్తామని తెలిపారు. మండలంలో తర్వాత వచ్చి మన హార్టికల్చర్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ సంబంధించి కూడా పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. తర్వాత వచ్చి మనకు గుండుగల్లు ఎకరాలపేట చెరువు మాడి చెరువు వల్ల బ్యాక్ వాటర్ అంతా కూడా గుండుగల్లు అలిసిన వాళ్ళు దాదాపు కాదు కరెక్ట్ ఫిగరే 33 ఫ్యామిలీస్ ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఇళ్ళు అన్నీ కూడా కలిసిపోవడంతో వాళ్ళకి పునరావాస కేంద్రం రిలీఫ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. 19వ తేదీ నుంచి 23 వరకు 5 రోజుల పాటు పునరావాస కేంద్రం రిలీఫ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం నుంచి నైట్ డిన్నర్ పెట్టాము. 33 ఫ్యామిలీస్కి గాను పెద్దల పిల్లలందరూ కలిపి 115 మందికి పర్సన్స్ వాళ్ళకందరూ కూడా భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకందరూ కూడా అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ సేఫ్గా ఉంచడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక 33 ఫ్యామిలీలకు ఒక్కొక్కరికి 25 కేజీలు బియ్యం దాల్ అంటే ఆర్జీ దాల్ ఒకే కందిపప్పు 1 కేజీ పాముల నాయలు 1 కేజీ అలాగే ఉల్లగడ్డ పొటాటో వచ్చి 1 కేజీ అలాగే ఆనియన్స్ 1 కేజీ ఈ 5 రకాల వస్తువులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ఉచితంగా వాళ్ళకి అందజేయడం జరిగింది. అలాగే మా 33 కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి 2000 చొప్పున కలెక్టర్ గారు 66000 మంజూరు చేయడం జరిగింది. వాళ్ళకందరూ కూడా ఆ డబ్బులు కూడా ఈరోజు వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. 33 మందికి ఈరోజు పంపిణీ చేస్తున్నాం. 66000 వాళ్ళకి పంపిణీ చేసి వాళ్ళకి పట్టాడు చేసేందుకు 14000 రసీదు అంతా కూడా మేము కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. అలాగే విఆర్ వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా హెడ్ క్వార్టర్స్లో ఉండమని చెప్పి ఎప్పటికప్పుడు పబ్లిక్ని సేఫ్గా ఉంచడం కోసం టామ్టామ్ ద్వారా దండాలు ఇచ్చి చెరువుల దగ్గరికి పుట్టల దగ్గరికి పిల్లల్ని ఎల్లనీయకుండా అప్రమత్తం చేశాము. అలాగే వర్షం పడేటప్పుడు చెట్ల కిందకి బయట ఆరోగ్య ప్రాంతాలకు వెళ్ళనీయకుండా అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని దండవరం వాళ్ళకు ఇంకా తెలియజేసి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మేము అన్ని చర్యలు తీసుకునే సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చి మన జీడివాగంపల్లిలో కూడా ఒక లారీలో ముగ్గురు వాళ్ళు మన మన కోలఫారం దారా తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళు అక్కడ ఏర్పడితే కానీ మళ్ళీ 2 గంటల నైట్ మిడ్ నైట్ 2 o'clock మన పోలీసు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కలిసి ఆ ముగ్గురిని కూడా రక్షించడం జరిగింది. వాళ్ళు కూడా ప్రాణాపాయం రక్షించి వాళ్ళు కూడా బయటికి తీసుకురావడం జరిగింది నదిలో నుంచి. అలాగా మేము మా మండలంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు మరియు సబ్ కలెక్టర్ గారి మున్సిపల్ సెక్రటరీ గారి ఆదేశం మేరకు ఎప్పటికప్పుడు వాళ్ళ ఆదేశాలు పాటిస్తూ ప్రజలను గంగవరం మండలంలో ఉండే ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంచగలిగినాము. ఎటువంటి జంతు ప్రాణ నష్టం లేకుండా మేము అన్ని చర్యలు గట్టి చర్యలు తీసుకున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. తర్వాత వచ్చి ట్రాన్స్ఫార్మర్ కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ తర్వాత వచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈలందరూ కూడా ఎప్పటికప్పుడు ఏఈ అగ్రికల్చర్ ఏ అగ్రికల్చర్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు రోజు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ మాట్లాడుతూ వాళ్ళని అప్రమత్తం చేసి పంట నష్టం అనేవి అవన్నీ కూడా అంచనా వేయడం జరిగింది. మళ్ళీ ఫైనల్ ఫేజ్ మళ్ళా ఫైనల్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మేమంతా జాయింట్గా సైన్ చేసి కరెక్ట్గా పంపించడం జరుగుతుంది. ప్యాడీ 1800 ఎకరాలు ప్యాడీ హెక్టార్స్ 4 హెక్టార్స్. తర్వాత రాగి వచ్చి 42 ఎకరాలు, స్వీట్ కార్న్ 1 ఎకరా, షుగర్ కేన్ 1/2 ఎకరా. మెయిన్గా మనకు ప్యాడీ వచ్చి వరి పంట పూర్తిగా నీళ్ళలో మునిగిపోయింది. ఎక్కడికక్కడ అంటే ఆ కాలంలో కూడా బ్లీచ్ అయిపోయేసి పంట పొలాల మీద వెళ్ళిపోయినాయి. అవి మనం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి
వాటిన్నిటి నష్టపరిహారానికి జిల్లా కలెక్టర్ మేము నివేదికలు అందించడం జరుగుతుంది. తర్వాత వచ్చి సార్ కలెక్టర్ గారు ఈ మధ్యలో రాగలుగుతారు. వాటిన్న ఉదయం కూడా మొన్న కూడా మన ఈ నిత్యావసర వస్తువులు కూడా మన గౌరవనీయులు మన పద్మే శాసనసభ్యులు గారు గౌరవనీయులు డాక్టర్ వెంకయ్యగౌడ్ గారు ఆయన చేతుల మీదుగా మేము ఆ నిత్యావసర వస్తువుని పంపించడం జరిగింది. మన నిన్న కూడా మన గౌరవ మంత్రి వర్యులు సార్ ఎక్కడ పిలిచారు ఉండిగల్ రిలీఫ్ సెంటర్లో మన నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచారి గారు కూడా ఆ సార్ చేతులు నిన్న అక్కడ ఉండిగల్లో ఎక్కడెక్కడ ఇళ్లలో నీళ్ళు వచ్చినాయి చూడడం జరిగింది. సార్ వాళ్ళందరికీ వచ్చి పరామర్శించి వాళ్ళు ధైర్యం చెప్పి వెళ్ళారు. ప్రభుత్వం చెల్లెని గారు ఆదుకుంటామని చెప్పారు. పంట నష్టం అంచనా అని ఆటుతాం సార్. ఈ అంటే మనకు పండ్లు పూలు కూరగాయలు హార్టికల్చర్ డిపార్ట్మెంట్దే 21 లక్షల అంచనా ఉంది. ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది అగ్రికల్చర్ ఆఫీస్తో ఈరోజు మాట్లాడి ఇది అంచనా తయారు చేసి నివేదిక అందించడం జరుగుతుంది. అలాగే రోడ్లు కూడా 20 చోట్ల అక్కడక్కడ ఈ రోడ్లు కాదు సార్ ఈ మన ట్యాంక్స్ చెరువులు పక్కన మన్ను జారిపోవడము లైట్గా లీకేజ్ కావడం ఇలాంటివి కూడా 20 చెరువులకి డ్యామేజ్ అయ్యి అవన్నీ కూడా కట్ట ఎక్కడే బ్లీచ్లు కాలేదు. కాకపోతే ఈ చెరువు కట్టాలని కూడా మరమ్మతులకి గాను ఐడెంటిఫికేషన్ చేయండి. దాదాపు 20 చెరువులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయిన ఏ లక్ష్మీనారాయణ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా వనదత్తు కూడా ఆ డిపార్ట్మెంట్స్ వనదత్తు కూడా కూర్చొని నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్ వారికి వాళ్ళకి మనకు మనకు అంటే రిపేర్ చేయడానికి చెరువు కట్టడం రిపేర్ చేయడానికి అలాగే పంట నష్టం జరిగిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి కాదు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి రాయితీని అందించడానికి మేము అన్ని నివేదిక సిద్ధం చేస్తాను. సిద్ధం చేసిన రిపోర్ట్స్ అన్నీ కూడా త్రూ సబ్సెక్టర్ గారి ద్వారా కరెక్ట్గా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా రాబోయే 26వ తేదీ కూడా మళ్ళీ ఎవరేస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మీరు మీ ప్రాణాలు కాపాడుకోవాలి. అలాగే జంతు ప్రాణ నష్టం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ అవసరమైతే తప్ప బయటికి రాకూడదు. ఎవరేషన్ ఉంటే చాలా వరకు నష్టాలు జరిగినాయి. కాబట్టి ఈ కాజువే పైన కూడా బ్రిడ్జి పైన వాటర్ మన దండపల్లి రోడ్లో కూర్నిపల్లి రోడ్లో దానిపైన వాటర్ పోయేటప్పుడు కానీ ఎవరు కానీ వెహికల్స్ టూ వీలర్ కానీ వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ కూడా మేము గట్టి చర్యలు తీసుకున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో. అక్కడ కూడా ఆ సైడ్ ఈ సైడ్ కూడా బోత్ సైడ్స్ కానిస్టేబుల్ పెట్టి ప్రజలు కూడా అక్కడ ప్రవేశించకుండా గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి అన్ని రకాలుగా మనం సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాం. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. కాబట్టి మనం ఎటువంటి రైతులకి ఇప్పుడు మనకు ఈ పంట నష్టాన్ని అంచనా చేసి మేము కొంత నివేదికలు అన్ని సిద్ధం చేసి కలెక్టర్ గారికి పంపిస్తాం. కలెక్టర్ గారు ఇంటర్ను గవర్నమెంట్కి పంపిస్తారు. అక్కడ మంజూరైన ఆర్థిక సహాయం ఏదైనా నష్టపరిహారం వస్తే మేము రైతులకి వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది.